కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ నాలుగు మండలాల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో శంకవరం మండలం నెల్లిపూడి గ్రామంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జననేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్లు పంచారు. అనంతరం ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ బైజూస్ కంటెంట్ తో ఈ ట్యాబ్లలో బైజూస్ ప్రీమియం యాప్ ప్రీ లోడర్ గా ఉంటుందని, ఇందులో 8వ-9వ తరగతులకు సంబంధించిన ఈ కంటెంట్ ను పొందుపరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకవరం మండల అధ్యక్షుడు పర్వత గురరాజు రాజుబాబు, ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకుడు కుడిపూడి భరత్, ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో గల నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, శంకవరం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ నారాల శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు, వైకప్ప నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి గౌరవ ఎంపీటీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్కూల్ కమిటీ చైర్మన్స్, పిల్లల దగ్గర నుంచి కూడా ట్యాబ్ వాడకం దగ్గర నుంచి మరి వాడికి పాఠాలన్నీ కూడా వారికి కావలసినటువంటి నైపుణ్యం అంతా కూడా ట్యాబ్ల ద్వారా వాళ్ళు నేర్చుకోవాలి, చదువుకోవాలనే ఉద్దేశంతో 8వ తరగతి చదువుతున్న పిల్లలకి ప్రతి హై స్కూల్లోని కూడా మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్లోని 8వ తరగతి ఎక్కడైతే పిల్లలు చదువుతూ ఉన్నారో ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకు 61,12,000 రూపాయలు మీకు అందిస్తామన్నారు. ప్రతిపాడు మండలానికి సంబంధించి 8,900 ట్యాబ్లు, ఏలస్థలానికి 857 ట్యాబ్లు, శంకవరానికి 693, రౌతాపూర్ మండలానికి 582, మొత్తం మన నియోజకవర్గంలో సుమారు 2,900 ట్యాబ్ల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. శంకవరం మండలంలో 693 మందికి, రౌతాపూర్ మండలంలో 582 మందికి, టోటల్గా మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్లోని 8వ తరగతి చదువుతున్నటువంటి బాల బాలికలకు 2,941 ట్యాబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క ట్యాబ్ ఖరీదు కూడా సుమారు 16,000 రూపాయలు. మరి మీ తల్లిదండ్రులకు ఎవరైనా చెప్పాలి, ఇలాంటి ముఖ్యమంత్రిని కానీ, ఇలాంటి ప్రభుత్వాన్ని కానీ, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎప్పుడూ కూడా మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ చూసినటువంటి పరిస్థితులు లేవని వాళ్ళు మీరందరూ కూడా చెప్పాలి. ఇవాళ ప్రతి స్కూల్లోని కూడా, ప్రతి గ్రామంలోని కూడా నాడు నేడనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి స్కూల్ని కూడా మరి పిల్లలందరూ వచ్చేలా కింద నిలబడవలసిందిగా కోరుతున్నాం.